ఏంటి గైస్ ఈరోజు వ్యాలంటైన్స్ డే మనకేంటి మెసేజ్ లేని రావట్లేదు అదే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని లేండి ఏం రావట్లేదే ఏదో మెసేజ్ వచ్చినట్టుంది వాట్ కేరీ టీచర్ దగ్గర నుండి ఎక్కడున్నావురా బాట ఇదిగోండి ఎక్కడున్నావురా బాట అంట ఏంటో టీచర్ కి అంటే అంత ప్రేమ నేనే కా పదండి గైస్ వెళ్ళి టీచర్ కి పూవిద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి గేమ్స్ ఆడడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పెద్ద అందరు ఆడుతూనే ఉంటారు బట్ గేమ్స్ ఆడుతూ మనీ ఎన్ చేయడమే స్పెషల్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ప్లేయర్ స్పాట్ యాప్ ఇందులో 50 lakh ప్లస్ విన్నింగ్ అమౌంట్ అయితే ఉంటుంది మరి ఆ మనీ ఎలా ఎన్ చేయాలి అంటే ఇందులో 15+ గేమ్స్ ఉంటాయి లైక్ ఫ్రూట్ స్లైస్ స్నేక్ అండ్ లాడర్ షీప్ ఫైటింగ్ హౌసీ చెస్ అండ్ మ్యాన్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇష్టమైన లూడో ఆడి కూడా మనీ అయితే ఎన్ చేయొచ్చు జస్ట్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుండి మీరు జాయిన్ అయిపోవచ్చు అండ్ అలాగే గైస్ ఇందులో మంచి ఫ్యూచర్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ తో మీరు గేమ్స్ ఆడొచ్చు అండ్ వాళ్ళతో లైవ్ చాట్ కూడా చేయొచ్చు బాగుంది కదా ఎస్ అండ్ ఇది 100% సెక్యూర్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అలాగే దీంట్లో 7 million ప్లస్ యూజర్స్ ఉన్నారు అండ్ ఈజీగా మీ మనీ అయితే విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు ఇంకేం ఆలోచిస్తున్నారు చెప్పండి ప్లేస్ 200 అనే రిఫరల్ కోడ్ యూజ్ చేసి సైన్ అప్ అయిపోండి మీకు ఇన్స్టెంట్ గా 200 rupees బోనస్ వస్తుంది అండ్ ఇందులోకి మీ జాన్ జబ్బ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేసినట్టయితే వాడు గెలిచిన విన్నింగ్ అమౌంట్ లో నుండి మీకు 2% అయితే వస్తుంది సో మంచి పని లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి చించేయండి అంటే అన్నాడు గానీ ఆ ఎంత బాగుందో ఓకే గైస్ మన ముష్టి అదే మిష్టి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదేంటి మూతి పళ్ళు రాలేదాకా డాన్స్ చేస్తా అంటున్న మిష్టి తగ్గేదేలే అంటున్న రోబోట్ ఓహో రోబోట్ తో డాన్సా డాన్సింగ్ రోబోట్ చైనా నుండి నా కబిల మామ పంపించాడు ఆ బర్ర నడుము కప్పకాడికి డాన్స్ చేయడం చేత కాదు ఈసారికి మనం దీంతో కమిట్ అయిపోదాం ఇంకా అలా అయితే నేను స్లిమ్ గా సమంతలా తయారవుతాను యాహో ఫ్రెండ్స్ దారుణం నిజంగా చాలా దారుణం జరిగిపోయింది మన కప్పగాడి పరువంతా పోయింది మిస్టీ కప్పగాడిని విడిచిపెట్టి వచ్చిన రోబోతో డాన్స్ చేస్తుంది కప్పగాడి ఫ్రెండ్ అయి ఉండి నేను బొక్కగాడిని చూస్తూ ఉంటాను చెప్పండి రోబో సినిమాలో రోబోని పాటలు పాటలు పీకేసినట్లు దీన్ని కూడా పీకేసారు చిత్తబుట్టలో పడదోపుదాం పదండి ఓకే ఫైండ్ ఏ వే టు రూయిన్ మిస్టీస్ డాన్స్ అంట ఈ రోజు వాళ్ళ డాన్స్ చెడగొట్టాలంట రోబో రోబో నువ్వు ఎక్కడ దాక్కున్నావు దమ్ముంటే ముందుకి రా ఎన్ని రోజులు అవుతుంది గైస్ ఇంట్లోకి రాక ఏంటిది ఓ లంచ్ బెల్ అయింది రావాలి రావాలి ఎనీవేస్ గైస్ ఈ రోబోగాడు ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు మా కప్పగాడిని మోసం చేస్తుందా మిస్టి ఇదేంటి ఏదో మ్యూజిక్ ప్లేయర్ లా ఉంది దీన్ని పాడు చేసామనుకోండి వాళ్ళిద్దరు డాన్స్ ఎలా చేస్తారో నేను చూస్తాను ఓకే మనం ముందుగా దాన్ని ఓపెన్ చేయడానికి వస్తువులు కావాలి ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుందేమో గైస్ పైకి వెళ్ళి చూద్దాం ఇంతకీ ఆ రోబో కనిపించట్లేదేంటి ఆ రెడ్ చిప్ ఏదో మొఖాన కొట్టేస్తే అంటాడేమో ఓకే ఇందులో ఏం లేదు గైస్ అలాగే ఇందులో కూడా ఏం లేదు సో ముందు రూమ్ లో చూద్దాం అయినా టీచర్ మనల్ని బాగా మిస్ అయిపోతున్నట్లుంది గైస్ మిస్ అబోంగ కప్పగానే దేకట్లేదు మనల్ని ఎక్కడ దేకుతుంది చెప్పండి ఓహో మిస్టీ జాంకాయలు కోసే ఓ సారీ జిమ్ చేసి చోటుకైతే వచ్చేసామా ఓ మిస్ యూనివర్స్ అంట గట్టిగా చూస్తే తొండకి డ్రెస్ వేసినట్టుంది దీనికి కూడా మిస్ యూనివర్స్ ఇచ్చేసారా ఏదో లేండి జంతువులో ఇచ్చినట్టున్నారు ఇంకేం దొరకట్లేదు కదా ఇదేంటి 100 VR ఏమై ఉంటుంది పర్లేదు తీసేసుకుందాం నాకు తెలిసి ఇది మ్యూజిక్ ప్లేయర్ లో పెట్టి డిస్క్ అనుకుంటా గైస్ ఏదైతే ఏంటి గైస్ ముందు మనకు ఆ మ్యూజిక్ ప్లేయర్ ని పాడు చేసే వస్తువులు కావాలి సో ఇందులో ఏదైనా ఉందా ఏమి లేనట్టుందే ఓకే గైస్ ఒకసారి వెళ్ళి గ్యారేజ్ లో చెక్ చేద్దాం క్రూ డ్రైవర్ లాంటిది ఏదైనా దొరుకుతుందేమో ఇంత ఘోరాన్ని చూసాక మన కప్పగాడు తట్టుకుంటాడో చెప్పండి కప్పలు పట్టడానికి వెళ్ళుంటాడు ఎస్ గ్యారేజ్ లోకి వచ్చేసాను ఇదిగోండి స్క్రూ డ్రైవర్ ఇక్కడే ఉంది అలాగే గైస్ దీంతో పాటు మనకి ఒక కట్టర్ అయితే కావాలి ఆ మ్యూజిక్ ప్లేయర్ ను ఓపెన్ చేయడానికి ఓకే కట్టర్ కూడా దొరికేసింది దీంతో రోబో మెదడులో ఉన్న వైర్లు కట్ చేసి డిగ్రీ డిగ్రీ వాగిస్తా ఏ మిస్టీ మీ ఊరొచ్చా మీ ఇంటికి వచ్చా మీ నట్టింటికి వచ్చా ఎక్కడున్నావు పైనే ఉంది సారీ టీచర్ ఇందులో నుండి వెళ్ళిపోతా ఈ టీవీలో వంటలక్క సీరియల్ చూడడం మానేయలేదా మిస్టీ ఊరు నాయన గొరిల్లా సీరియల్ వస్తుంది ఓకే గైస్ మిస్టీని ఎవరు మింగేసినట్టున్నారు ఓ కనిపించింది ఎస్ గైస్ మ్యూజిక్ ప్లేయర్ దగ్గరికి అయితే వచ్చేసాను పాటలు పాటలు పీకేసి దీనిలో జిగల్ రాని పాట పెట్టేద్దాం ఇదిగోండి ఇందులో 50 V అనేది డిస్క్ ఉంది మన దగ్గర ఉంది 100 V అంటే గైస్ ఎస్ అదే నాకు తెలీదు చూద్దాం ఇందులో పెట్టేస్తే సో కట్టర్ తో వైర్లు కట్ చేసేసాను అండ్ దీన్ని కూడా ఇందులో పెట్టేశాను ఓ దీన్ని క్లోజ్ చేయడం మర్చిపోకూడదు పదండి గైస్ ఇంకా దూరం నుండి చూద్దాం ఏం జరిగిద్దో ఏ మిస్టీ ఎక్కడున్నావు నీకు దమ్ముంటే నన్ను అమ్మ వచ్చేసింది ఏంలే టీచర్ అయినా ఈ ముసలి నా వెంట పడిద్దా చెప్పండి ఊరు దీని మమ్మీ నా వెంటే వస్తుంది ఏంటి గొరిల్లా కట్టి పండు చూపించినట్టు అలా ఉరికొస్తుంది ఏ అవతల కూడుకుడు విసిరిందేంటి రోబోట్ దా అలా డాన్స్ చేద్దాం ఈ రోజు దుమ్ము దులిపేసి పెంకు లేపేయాల్సిందే ఏమంటావు ఇదేంటి మ్యూజిక్ ఇంత స్పీడ్ గా ఉంది రే ఆపరా ఇంత స్పీడ్ గా నన్ను నడుం పట్టేసి ఇలా ఉంది ఓ యుమో తిప్పేసాడు రో
మూతి పళ్ళు రాలిపోయాయి. మరి కప్పగాడి ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏమంటావు కప్ప, ఇప్పుడైనా కప్పగంతులు ఆపేసి ఆ డాన్స్ నేర్చుకో, మళ్ళీ ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేస్తుంది మిష్టి. ఇప్పుడే అందిన తాజా వార్త, మంచులో మిష్టి బాగుందని పెట్టాం, బాగాలేకపోయినా పెట్టేస్తాం. ఈసారి నా మంచు విగ్రహాన్ని చూపించి అందరినీ షాక్ అయ్యేలా చేస్తా. అసలే కష్టపడి ఫ్రిడ్జ్ లో కూర్చొని చేసా. ఈ సీసీ కెమెరా ఉన్నంత వరకు దీన్ని ఎవడు తీయలేడు ఇక్కడ నుండి. బెడ్రూమ్ లో పకోడి తింటూ ఎవరు రాకుండా చూడొచ్చు. ఓరి నీ కప్పని కూరండా, ఏం చేస్తున్నావురా? పొట్ట బట్ట పెంచావు కానీ బ్రెయిన్ పెంచలేదు ఎదవా. దాన్ని సాయంత్రం తీసుకెళ్లి అందరికి చూపించాలి. కాస్త తేడా వచ్చిందో ఐస్ పీసుల్లో ముక్కలు ముక్కలు చేసేస్తా. ఓయమ్మ నేనేం చేయాలి, వాటర్ ఉంటాయని డోర్ తీసా అంతే. దీనికి అరుంధతి తాళం వేసిస్తున్నాను, ఎవడు బయటికి తీయలేడు. ఓహో, నేనున్నానన్న సంగతి మర్చిపోయావా మిస్టీ? ఓకే, ఫైండ్ ఎ వే టు డిస్మేటిల్ మిస్టీ స్కల్ప్చర్ అంట. సో అందులో పెట్టింది కదా గైస్ ఐస్ విగ్రహం, దాన్ని అయితే పాడు చేయాలంట. ఫ్రిడ్జ్ లో పెట్టింది కదా, సో కిచెన్ లోనే ఉంటుంటుంది. నేను మీ ఇంటికి వస్తాను, ఐస్ పగల కొడతాను. ఓ గైస్, ఇదిగోండి సీసీ కెమెరా పెట్టింది. మనం గనక దీని ముందు నుండి వెళ్ళామనుకోండి, కోతి కరిచినట్టు అరుచుకుంటూ వస్తుంది. ఆగండి గైస్, దాని ముందుకు వెళ్ళడం ట్రై చేద్దాం. ఏ మిస్టీ, బిల్లిబిత్తిరి మిస్టీ, ఇచ్చుడు ఇచ్చుడు, అటు కాదు బ్యాక్ సైడ్ చూడట్లేదు లేండి. ముందు ఆ ఫ్రిడ్జ్ కున్న తాళాన్ని అయితే పగల కొట్టాలి. సో ఈ బేస్మెంట్ లో చూద్దాం గైస్, మనకి కట్టరో బిట్టరో ఏదో దొరికిద్దేమో. ఓకే, ఏంటిది ఏదో స్టాండ్ లా ఉంది గైస్, దీని పైకి ఎక్కే సీసీ కెమెరా పీకేద్దామంటారా? చూద్దాం. ఆ లాక్ కట్ చేయడానికి ఇక్కడైతే ఏమి లేవు గైస్, బయట ఉన్న గ్యారేజ్ కి వెళ్ళి చూద్దాం, ఉంటుందేమో. ఏ కెమెరా ఇక్కడ ఏం చేస్తుంది? దీన్ని తీసేసుకుందాం. యూస్ కెమెరా వైస్లీ. ఈ కెమెరాని ఇంకా వాడాలనుకుంటా ఎక్కడో. సర్లేండి, ఈ మిస్టీ ఏంటి అప్పటి నుండి బిల్లి బిల్లిగా దిక్కులు చూస్తుంది? మిస్టీ నిన్న ఏం తిందో ఏంటో ఆగట్లేదు అనుకుంటా. ఎస్ గేస్, గ్యారేజ్ కి వచ్చేసాను. ఇక్కడ కట్టర్ బిట్టర్ ఏది లేనట్టుందే. ఓకే, ఇదేదో ఉంది గేస్, దీంతో కట్ అయిద్దో లేదో చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కెమెరా అలాగే స్టాండ్ దేనికో అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరిగిద్దో. చివరికి ఎలాగైనా మిస్టీ డిక్కే పగిలేది. కిచెన్ లోకి వచ్చేసాను గేస్, అండ్ ఈ వాటర్ కూడా తీసేసుకుందాం. లెట్స్ గో. డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ కున్న లాక్ కట్ చేస్తే పట్టేసుకుంటుంది అనుకుంటా. అసలే టీవీ కత్తుక్కొని కూర్చుంది. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటారు? మన మట్టి బుర్రని బయటికి తీసే టైం వచ్చేసింది గైస్. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏమో లేండి. ఓకే గైస్, ముందు ఈ కెమెరాతో ఇదంతా ఫోటో తీసేద్దాం. ఎస్ నైస్, ఇప్పుడు దీన్ని ఈ కెమెరాకి ముందుగా పెట్టేద్దాం. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ పిక్చర్ స్టాండ్. ఓకే, ఇది పిక్చర్ స్టాండా? ఎనీవేస్, ఎదురుగా ఈ పిక్చర్ స్టాండ్ పెట్టేసి దీంట్లో ఆ ఫోటోను పెట్టేద్దాం. ఆహా, సాధించాం గైస్, సిఐడి బ్రెయిన్. ఇప్పుడు వెనకాల ఏం చేసినా కెమెరాకి ఈ ఫోటోనే కనిపిస్తుంది. ఇంటెలిజెంట్. ఓకే, మేక్ మిస్టీ స్లిప్ నియర్ ద ఫ్రిడ్జ్ అంట. సో ముందు వెళ్ళి ఆ డోర్ కున్న తాళాన్ని తీసేద్దాం గైస్. దాని తర్వాత ఈ వాటర్ కింద పోసేద్దాం. లాక్ కట్ చేసేసాను, నెక్స్ట్ ఈ వాటర్ కింద పోసేద్దాం. డన్ గైస్, చూద్దాం ఇంకా మిస్టీ డిక్కి ఎలా పగిలిద్దో. రన్ బిఫోర్ మిస్టీ క్యాచెస్ యు అంట. వచ్చిన బొక్కలే ఏం పీకిద్ది. ఏ మిస్టీ, ఇదర్ దేకో. ఏదో లేండి, నాకు హిందీ రాదు. ఓకే, బయటకు వచ్చేసాను. చూద్దాం గైస్ ఇంట్లో ఏం జరిగిద్దో. ట్రాప్ అయితే అంత సరిగ్గానే పెట్టాను అనుకుంటా. ఏమిటిది, తలుపు తెరిచాడు. పాపం మిస్టీ, ఎక్కడుందో ఏంటో. ఎక్కడ నుండి అరుస్తుంది ఈ పని మొక్కది? ఏదైతే ఏంటి, బయటికి పట్టుకెళ్దాం. ఇది గోండి ఐస్ గడ్డలో అద్భుతం. మిస్టీ ఇరుక్కుపోయింది ఏంటి ఇందులో, చల్లగుంది. ఏంటో సీసీ కెమెరాలని అవి ఇవి పెట్టేసింది, తీరా చూసాక ఐస్ లో ఇరుక్కుపోయింది బుగ్గ మిస్టీ. ఎనీవేస్ గైస్, ఈ వీడియోలో మీకు ఏ లెవెల్ బాగా ఫన్నీగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఓకే నెక్స్ట్. పాపం బుర్రలని మిస్టీ బాగా గిఫ్ట్లు వస్తాయని భావిస్తుందంట. దీని తలకైకి ఒక గిఫ్ట్ కూడా రాదని దీనికి తెలీదు. అండ్ రూయిన్ హర్ వ్యాలంటైన్. వ్యాలంటైన్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే, నా కప్పగాడు ఏం చేస్తున్నాడు ఏంటో, నా కోసం తాజ్ మహల్ తయారు చేస్తున్నాడేమో. నా స్పెల్లింగ్ ఏంటి, ఫ్రాన్సిస్ FRASNC, ఏంటి అంకమ్మ నా స్పెల్లింగ్ నాకే రావట్లేదు. ఏ కప్ప, ఏం తెచ్చావు నా కోసం ఈ రోజు, వ్యాలంటైన్స్ డే కదా. ఇదిగో నీ కోసం గ్రీటింగ్ కార్డు. గ్రీటింగ్ కార్డా? ఓర్ నీ ఇంకమ్మ, నీకు నీ స్పెల్లింగ్ రాదా? ఇదిగో బ్రెడ్ ముక్క. బ్రెడ్ ముక్క గ్రీటింగ్ కార్డా? నేను చాయ్ తాగుతున్నానారా నా బాటా, నాకు బ్రెడ్ ఇచ్చావు, ఈ రోజు వ్యాలంటైన్స్ డే, వెళ్ళు వెళ్ళి ఏదైనా తీసుకుని రా. వేరే ఏదైనా, దీని ముఖానికి ఇవే ఎక్కువ. తీసుకురాకపోయావో, నీ ఫోటో గోడకుంటుంది, దాని మీద దండు ఉంటుంది, ఇంకా నీ ఇష్టం, పనికి మాలేదవా. అరే రే, మన కప్పగడి గురించి తెలిసింది కదా గైస్. ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉండే కదా మిస్టీ, పిచ్చిలేసినట్టు అలా జుట్టు పీక్కుంటుంది. కప్పగాడు అమాయకుడు కదా గైస్, వాడికి ఏం గిఫ్ట్ తీసుకురావాలో తెలియదు. బట్ మనం ఉన్నాం కదా ఈ వ్యాలంటైన్స్ డే కి, మూతి పగిలేలా మనం ఇద్దాం గిఫ్ట్, ఏమంటారు? ఓకే, రీప్లేస్ ఆల్ గిఫ్ట్ టు రూయిన్ మిస్టీస్ వ్యాలంటైన్స్ అంట. ఓ నీ దుంపతేగా, నేను ఇంకా గిఫ్ట్ చేయలేదే, నా మీద ఇవ్వబడతావేంటి? ఏంటో నేనంటే తెగ ఇష్టం పెరిగిపోతుంది మిస్టీకి. హే అవతల పో బొక్కగా. ఓకే ఎనీవేస్ గైస్, పదండి ముందు కప్పగాడు తెచ్చిన బ్రెడ్ ముక్క వట్ట ముక్క ఎక్కడుందో చూద్దాం. కుంభకర్ణ టీచర్ ఇంట్లోకి వెళ్తుంది, ఇందులో నుండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదైనా గిఫ్ట్ బిఫ్ట్? ఏంటిది లాకెట్, దీంతో ఏం చేయాలి? తీసేసుకుందాం.
తీసేసుకుందాం. ఇదేంటో టవల్ కూడా ఉంది, ఈ టవల్ కూడా తీసేసుకుందాం. దీంతో మనమే గిఫ్ట్ తయారు చేయాలనుకుంటా, చూద్దాం. అలాగే ఈ రూమ్ లోకి వెళ్దాం. ఇందులో ఓ ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది గిఫ్ట్. గిఫ్ట్ చూడండి ఎంత ఉందో, తప్పలేదు కప్పగాని తిట్టడంలో. దీన్ని ఏం చేయడం ఏంటో, ఈ టవల్ కూడా వేయరావట్లేదు. ఈ చూడండి గైస్, ఫ్లవర్ పాట్ ఉంది ఇక్కడ. మన మిస్టీకి మన చేత్తో ఒకటి ఇద్దాం పదండి. నీ నెత్తి మీద పెట్టుకో మిస్టీ. నెట్టి మీద తందిందేంటి దుర్మార్గురాలు. నాతో అలా అంది కానీ నేనంటే ఇష్టమే. నమ్మరా, అది కూడా చూడండి, నేను ఇచ్చే పువ్వు పెట్టుకోవడానికి కోమింగ్ చేసుకుంటుంది. కనిపించని ప్రేమ బ్రో మాది. ఓకే, ఎనీవేస్ రీప్లేస్ ఇట్ విత్ ద ఫ్లవర్స్ ఇన్ ద వేస్ అంట. ఎక్కడో ఫ్లవర్ వేస్ ఉందంట, అందులో ఈ పువ్వును పెట్టాలంట. అదిగోండి రావమ్మ సువాసిని. ఎక్కడున్నావమ్మ సువాసిని? ఓ ఇక్కడే ఉంది. పదండి గైస్, పైకి వెళ్ళేసి చూద్దాం. ఈ రూమ్ లో ఏదైనా గిఫ్ట్ ఉందా? ఏం లేనట్టుంది. ఓకే, ఇందులో ఇందులో కూడా ఏం లేదు గైస్. ఏంటో ఇది దొరికి చావట్లేదు. ఓ గైస్, ఇదిగోండి మనం ఇచ్చే గిఫ్ట్ ఇక్కడే ఉంది. లెట్స్ గో గైస్, ఇంకా ఈ గిఫ్ట్ ని కింద పెట్టేద్దాం. అలాగే ఈ పువ్వును కూడా ఏదో ఫ్లవర్ వాజ్ లో పెట్టాలంట. ముందుగా ఈ డబ్బా రొట్టెలు ఇక్కడ నుండి తీసేసి దాని ప్లేస్ లో ఇది పెట్టేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మూతి పచ్చడైపోద్ది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ ని ఏదో వేస్ లో పెట్టాలంట. తొందరపాట్లో తన జుట్టులో పెట్టేస్తే మన బొత్తులో తన్నిద్ది. కాబట్టి ఆ ఫ్లవర్ వేస్ ఎక్కడుందో చూసుకొని అందులో పెట్టేద్దాం. ఏంటి దొరకట్లేదు ఫ్లవర్ వేస్. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది. ఇదిగో బేబీ, నీకోసం చాలా గిఫ్ట్లు తెచ్చాను. ఏంటి ఇలా జరిగింది? ఓయమ్మ నేనేం చేయలేదే. నీకు ఒక్క పని చేతను కాదు బుర్రలేనోడా, ఇంకేం తెచ్చావు? ఇందులోనైనా సరిగ్గా ఉందా లాకెట్? బాగుందా? నాకేం తెలియదు, నేనేం చేయలేదు. తీసుకో. ఇందులో సరిగ్గా లేదనుకో, నిన్ను ముక్కలు ముక్కలు చేసి గేట్ కట్టేస్తా. మూతి పచ్చడైంది కదారా ముచ్చలోడా. గైస్, మనం మంచి వ్యాలంటైన్ గిఫ్ట్ ఇచ్చాము మిస్టీకి, తన జన్మలో మర్చిపోదు. మరి ముఖానికి గిఫ్ట్లు కావాలంట గిఫ్ట్, బ్రెడ్ తిని బజ్జోపో. ఎనీవేస్ గైస్, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ చాలా రోజుల నుండి మన స్కారీ టీచర్ రాలేదు కదా, అందుకే ఈ రోజు ఆడడం జరిగింది. ఏ లెవెల్ బాగా ఫన్నీ ఉందో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కుదిరితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చింది ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మేము తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ రా కప్పా.